భరించి ఎవరినైనా ఎదురిస్తారు. అవునా కదా? అసెంబ్లీలో కూర్చుంటే రేపు పొద్దున ఒక్కొక్కరికి చల్లి, అందుకే అంతమంది భయపడుతున్నారు. పవన్ కళ్యాణ్ వస్తే ఏమైపోతురా బాబు, రేపు లెక్కలు చెప్పాలి అని చెప్పేసి ఒక్కొక్కరు గురించి రైలు పట్టారు ఈ రోజుల్లో. ఎవరైనా ఇప్పుడు మీరు చూడండి, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారంటే ఆయన చేసే మంచి చెప్తున్నారు ప్రజలకి. నేను ఏదైతే చేస్తాను, నేను వస్తే పాలనలోకి మీకు ఏ విధంగా ఉపయోగపడతాను చెప్తాను. ప్రతిపక్ష నాయకులు అధికార పక్ష నాయకులు ఏం చెప్తున్నారు? వారు చేసి మంచి చెప్పుకోవట్లేదు, మీరు అవతల పార్టీని తగ్గించకండి అని చెప్తున్నారు. అలా అయిపోయింది చూసారా? ఈ రోజు పవన్ కళ్యాణ్ గారండి ఒక్కటి మా లాంటి స్టూడెంట్స్ ని గ్యాదర్ చేసి, అమ్మ మీకు ఏం సమస్యలు ఉన్నాయని అడిగారు. నేను మంచి తరగతి అమ్మాయి, ఏం చెప్తాం? ముందుగా మనం దేనికి బాధపడతాం ఆ విషయాన్ని గురించి చెప్తాం. నాలాంటి అమ్మాయి ఒక అమ్మాయి తెలిసి ఏమన్నట్టే, సార్ మేము ఇలా గ్యాస్ 1000 రూపాయలు పెట్టుకుంటున్నామండి, రోజు 200 కూలీకి వెళ్తాం మేము, నెలకు 6000 రూపాయలు వస్తాయి మా నాన్నగారికి, అందులో 1000 రూపాయలు గ్యాస్ కి అయిపోతే మిగతా 5000 తోటి మేము నెలంతా ఎలా కడుక్కుంటాం మైండ్ లో పెట్టుకున్నాడే. ఇంకో అమ్మాయి లేసంది, రోజు పనికి వెళ్లే వాళ్ళమండి, రేషన్ తెచ్చుకోవాలి, ఒక పూట పని మానేసి ఒక పూట పని మానేసి రేషన్ తెచ్చుకోవాల్సి వస్తుంది. ఎలా సార్ మాకు దాని మీద బతికే వాళ్ళము, అదేం జీవితం పట్టి లేదంటే మళ్ళీ తర్వాత రోజు రమ్మంటున్నారు. 2 రోజులు 2 కోట్లు కట్టుకోవాలి, అది కూడా మైండ్ లో పెట్టుకున్నారు. ప్రజల్లోకి వచ్చి సమస్యలు కనుక్కున్నాడైనా పైన ఉండి చూడలేదు. మేము చెప్పే సమస్యలు బట్టి మేనిఫెస్టో తయారు చేశారు. ఒకరు చెప్పారు గ్యాస్ ఏ విధంగా వస్తారు, 1000 రూపాయలు పెట్టగానే కొన్ని గ్యాస్ 1000 రూపాయలు ఉచితంగా ఎలా ఇస్తారన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ మనకు 50% గ్యాస్ ఉచితంగా ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ లోనే దిగులు ఉన్నాయి, మనకు ఇంటికి కోల్డ్ పడుతుంది. కానీ మన మోడీ గారు ఏం చెప్తున్నారు, దాన్ని తీసుకెళ్లి గ్యాస్ అంతా గుజరాత్ తో ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, మనకేం 1000 రూపాయలు. అలా చదవకూడదు, అవునండి. ఇప్పుడు అమ్మాయి చెప్తే గ్యాస్ కోసం ఇంకోటి ఏంటి, అప్పుడు వాడికి లేదు రాజకీయం. ఎప్పటి నుంచి 14 ఎలక్షన్లోనే పోటీ చేసింది, 14 ఎలక్షన్లోనే ఎప్పటి నుంచి ఉన్నాడో నాకు తెలుసు. అది మనం పాలిటిక్స్ లో ఎప్పటి నుంచి వచ్చాడో తెలుసు. నాణ్యమైన బీమస్ మనం ఇవ్వడం లేదు. ఎందుకు మళ్ళీ అడిగే 200 తీర్మానం అయ్యింది, 50 రూపాయలేమో పంచదార మొత్తం నెలకు ఇచ్చేది అంత మనకి. మన ప్రభుత్వం వారు 300 రూపాయలు ఎక్కువ, 2500 నుంచి 3500 వరకు మహిళలు ఖాతా దాస్తున్నాను. ఆలోచించాలి కదా, మనం ఆలోచించాలి కదా. ప్రజలకి ఆడవాళ్ళు తెలియదు లేదు. మీరు అంకులు ఒక్కసారి కొంతమంది కాదు. ఈ రోజు ఈ పథకాలన్నీ ఈవెన్ న్యూస్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తున్నాయి. ఏదో ఇచ్చేస్తాడో చేసేస్తాడని కాదండి. ఇప్పుడు మన అందరం ఫాలో అవుతాం అంకులు, లేడీస్ ఫాలో అవుతాం, లేడీస్ ఫాలో అవుతున్నారా? లేడీస్ ఏమంటున్నారంటే, వయస్ మళ్ళీలోనే ఏమంటున్నారంటే, మా చంద్రబాబు నాయుడు నాకు మనవడు, నాకు పెన్షన్ ఇస్తున్నాడు, నేను ఓటు నా మనవడికే వేస్తున్నా అంటున్నారు. 40 నుంచి 50 లోపు ఉన్న వాళ్ళు అంటున్నారు, డాక్టర్ 10,000 ఇచ్చాడు, ఈ 5 సంవత్సరాలు ఏమి పెట్టకపోయినా. ఈ 3 నెలల ముందు 10,000 ఇస్తే చంద్రబాబు నాయుడు డాక్టర్ మధ్య 10,000 ఇచ్చాడు, ఎవరి డబ్బులు తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు? మనం కట్టే పన్ను 1000 రూపాయలు కూడబెట్టి 3 నెలల ముందు 15 పడేసాడు.
రూపాయలు ఏం చెప్తున్నాడంటే ముప్పావుల తినేస్తున్నాడు, తినేసి పావుల చివరి రోజులు ఇస్తున్నాడు. మళ్ళీ ఆ పావులని ఎందుకు ఇస్తున్నాడు చెప్పండి? మళ్ళీ ముప్పావుల తిన్నామని వచ్చి అంతేనా కాదు, మనం అవన్నీ ఆలోచించి మంచి అడ్మినిస్ట్రేషన్ కనుక రావాలి. మన ముందు తరాల బాగుండాలనుకుంటే పవన్ కళ్యాణ్ గారు కోటేసి జనసేనని గెలిపించుకోవాలి. నిజంగా చెప్తున్నాను, ఈ రోజు ఒకటి పెట్టారు ఏంటో తెలుసు, ఎంత మంచి పథకం అంటే చెప్తున్నాను. మీరు 10వ తరగతి చదివిన అమ్మాయి కనుక ఇంట్లో ఉంటే 1,00,000 రూపాయలు పెళ్లి ఖర్చు పెట్టేస్తానంటారు, అది కూడా ఎందుకు తెలుసు? మీరు అన్నారు ఆడవాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే, 10వ తరగతి చదివితే 1,00,000 రూపాయలు ఇస్తారు, 9వ తరగతి చదువుకోవడానికి ఎవడా, 7వ తరగతి చదువుకోవడానికి ఎవడా అని ఆలోచిస్తాను. ఆయన ఉద్దేశం ఏంటో తెలుసు, ఎంతన్న ఉద్దేశం తెలుసుకున్నాడు గొప్పోడు, పథకం గురించి తెలుసుకున్నాడు గొప్పోడు కాదు, అయ్యా పథకం ఎంత ఉన్న ఉద్దేశం తెలుసుకున్నాడు గొప్పోడు. ఈ రోజుల్లో 7వ తరగతి చదివిన అమ్మాయిని 6వ తరగతి చదివిన అమ్మాయిని తీసుకెళ్లి పెళ్లి చేసేస్తున్నారు. కనీసం 1,00,000 రూపాయల కోసం అయినా 10వ తరగతి వరకు చదివిస్తారు ఆడపిల్లని. చూసారా ఎంత మైండ్ సెట్ కాలో చెప్తున్నారు ఆయన? 10,000 రూపాయలు సారీ ఇప్పుడు ప్రభుత్వానికి చేయించకపోయినా నేనే కనుక అధికారంలోకి వస్తే డాడీ అలాంటి ఆయన్ని మనం ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి. ప్రశ్నించేవాడు అందరూ ప్రశ్నించడండి, కొన్ని కోట్లుండి బయటకు వచ్చి కొన్ని సమస్యలు కూడా తెలుసుకోలేకపోతున్నారు. మళ్ళీ నాకు అధికారం ఇవ్వండి అంటే 1,000 కోట్లు ఉన్న కొన్ని ఏ సమస్యలో సొల్యూషన్ ఇవ్వడం లేదు, మళ్ళీ దాన్ని 1,00,000 కోట్లు చేసుకోవడానికి అధికారం ఇవ్వమంటున్నారు. కొంతమంది ఏమంటున్నారు, అధికారంలో ఉండి కొన్ని కోట్లు వెనకేసుకుంటున్నారు, కానీ ఒక రూపాయి లేకుండా ఉద్దానం ఉన్న సమస్యని కిడ్నీ సమస్య చాలా బాగా చేస్తారు. ఎక్సలెంట్ అసలు చేయాలని చేశారు కదా, మిగతా 4 ఎందుకు వదిలేసాడండి అలాగా.